పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు తగ్గించాలని కోరుతూ వినూత్న విజయనగరం జిల్లా కొమరాడ మెయిన్ రోడ్ మరడాన వీధి వద్ద గేదె మీద గ్యాస్ సిలిండర్ పెట్టి మోటార్ వాహనాన్ని మూసుకుంటూ తొట్టిబండిపైన గ్యాస్ సిలిండర్లను పెట్టి సిఐటియు ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు గడిచిన 2.5 సంవత్సరాలుగా విపరీతంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచి నిత్యావసర వస్తువుల రేట్లు విపరీతంగా పెరిగే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన గడిచిన 12 రోజులుగా పెట్రోల్ డీజిల్ రేట్లు విపరీతంగా పెంచి సాధారణ ప్రజలపైన భారం మోపుతున్నారు. అలాగే గ్యాస్ రేటు కూడా 350 రూపాయలు ఉండేది ఇప్పుడు 850 రూపాయలు అయిపోయింది. ఈ విధంగా నిత్యావసర వస్తువుల రేట్లు ఒకవైపు పెట్రోల్ డీజిల్ రేట్ ఇంకోవైపు పెంచితే సామాన్య ప్రజలపైన కార్మికులపైన వ్యాపార కూలీలపైన రైతులపైన విపరీతమైన భారాలు మోపడం చాలా అన్యాయం అని తెలియజేస్తున్నాం. అందుకనే కరోనా వైరస్ నేపథ్యంలో 7 నెలల పాటు ఎటువంటి ఆదాయం లేక అప్పుల పాలై ఈరోజు గ్రామాల్లో నివసిస్తున్న వివిధ వర్గాల ప్రజలకి కత్తి మీద సాములా ఈరోజు విపరీతమైన పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచి నిత్యావసర వస్తువుల రేట్లు పెంచడం చాలా అన్యాయం. కావున వెంటనే ఏవైతే పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్ పెంచారో అవన్నీ కూడా తగ్గించి వివిధ వర్గాలకు చెందిన ప్రజలను ఆదుకోవాలని చెప్పి కొమరాడ మండల కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు విపరీతమైన ఛార్జీలు పెరగడం వల్ల మరి బస్సులు మోకొద్దు, ట్రైన్లు మోకొద్దు, గేజుల మీద ప్రయాణమే మాకు ముద్దు అని తప్పు ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ఏవైతే నిత్యావసర వస్తువుల రేట్లు ఉన్నాయో అవన్నీ తగ్గించి ప్రజలకు ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.